మిగ్జామ్ తుఫాన్తో తమిళనాడు రాజధాని చెన్నై అతలాకుతలమైంది. మనం చూడొచ్చు చెన్నై మొత్తం కూడా పరిస్థితి ఏ విధంగా ఎంత జలదిగ్బంధంలో ఆ రాష్ట్రం చిక్కుకుంది అని. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. మోకాళ్ళ లోతు నీరు ఎక్కడ చూసినా కూడా కనిపిస్తోంది. అయితే ఆ నీటిలో కొట్టుకుపోతున్న కార్లకు సంబంధించిన దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. అవి చెన్నై సిమారు ప్రాంతాల్లో చెరువుల మీద కట్టిన బిల్డింగ్స్ కావడంతో ఆ పక్కనే పార్క్ చేసిన ఉంచి కార్లన్నీ చెరువులు పొంగడంతో కొట్టుకుపోతున్న దృశ్యాలు అవి. మరొకవైపు విమానాశ్రయం మొత్తం నీటిమయమై కనిపిస్తోంది. రన్వే పైకి పూర్తిగా వరద నీరు చేరుకోవడంతో అక్కడ విమానాలు కూడా నీటిపై మనకి తేలుతూ ఉన్న దృశ్యాలను మనం చూస్తున్నాం. చెన్నై పూర్తిగా జలదిగ్బంధమైంది. లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగాయి. పునరావాస కేంద్రాలకు అక్కడి ప్రాంత వాసుల్ని తరలించారు. ఒక పక్క ఆహార పొట్లాలు సరఫరా చేస్తున్న దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. నిత్యావసర సరుకులు లేక ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం ఆహారం నీరు సప్లై చేస్తూ ఉంది. భారీ వర్షాలకు ఇప్పటి వరకు చెన్నైలో 8 మంది మృతి చెందినట్లుగా చెప్తున్నారు. చెన్నై సహా చెంగల్పట్టులో కాంచీపురంలో కూడా రెడ్ అలర్ట్ జారీ చేశారు. భారీ వర్షాలకు పూర్తిగా జనజీవనం అస్తవ్యస్తమైన దృశ్యాలవి. పలుచోట్ల వీధుల్లోకి భారీగా వరద నీరు చేరుకోవడంతో అలా బోట్ల మీద ప్రయాణం చేయాల్సి వస్తోంది. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి కూడా నీరు వచ్చి చేరింది. పలు కాలనీల్లో నీరు నిలిచిపోవడంతో అక్కడ పూర్తిగా అంధకారంలో మునిగిపోయాయి ఆ ప్రాంతాలన్నీ. చెంగల్పట్టులో అయితే పలు ప్రాంతాలపై భారీ వర్షం సముద్రపు గాలులు తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ప్రస్తుతం చెంగల్పట్టు రెడ్ అలర్ట్ లో ఉంది. చెన్నైలో పలు సబ్వేలను కూడా మూసేశారు. నీటి ప్రవాహానికి కార్లు నీటిలో కొట్టుకుపోతూ ఉన్నాయి. ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఆ ప్రాంతాల్లో ఉన్న నివాసితులందరినీ కూడా పునరావాస కేంద్రాలకు బోట్ల సహాయంతో తరలిస్తూ ఉన్న దృశ్యాల్ని మనం చూస్తున్నాం. ఇప్పటి వరకు అక్కడ నుంచి 300 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నారు వాతావరణ శాఖ అధికారులు. తుఫాన్ బీభత్సం పూర్తిగా అంధకారంలో మునిగిపోయింది చెన్నై. తుఫాన్ బీభత్సంతో అంధకారంలో ఉంది చెన్నై. భారీ వర్షాలకు 8 మంది ఇప్పటివరకు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. చెన్నై సహా తిరువల్లూరు, కాంచీపురం, చెంగల్పట్టులో రెడ్ అలర్ట్ కంటిన్యూ అవుతోంది. అత్యవసరం అయితేనే ప్రజలు బయటికి వెళ్లాలని హెచ్చరికలు జారీ చేశారు. అత్యధికంగా ఆవడి ప్రాంతంలో 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పలు చోట్ల విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి, చెట్లు విరిగిపడ్డాయి. భారీ వర్షాల కారణంగా సబ్వేలు మూసేశారు. నిత్యావసర సరుకుల కోసం జనం ఇక్కట్లు పడుతున్నారు. సహాయక చర్యల కోసం సైన్యం రంగంలోకి దిగింది. ఇళ్ల నుంచి బయటికి రాలేని వాళ్ల కోసం అక్కడ వాళ్లే స్వయంగా బోట్లలో వెళ్లి వాళ్ళకు కావాల్సిన మంచినీరు, ఆహారం అందిస్తూ ఉన్నారు. మిజౌ తుఫాన్తో తమిళనాడు రాజధాని చెన్నై ఏ స్థాయిలో అతలాకుతలం అవుతుందో టీవీ నైన్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. భారీ భవనాల గేట్లన్నీ కూడా గేట్ల వరకు కూడా వరద నీరు వచ్చి చేరింది. అంటే ఏ స్థాయిలో అక్కడ తుఫాన్ ఎఫెక్ట్ ఉందో అర్థమవుతోంది. చాలా ప్రాంతాల్లో మనకు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం చెన్నై నగరం అంతా ఆతలాకుతలమైంది. ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో అయితే కార్లు బొమ్మల్లా కొట్టుకుపోయాయి. అంటే ఏ స్థాయిలో అక్కడ వరద ఉందో అర్థమవుతోంది. పలు చోట్ల వీధుల్లోకి భారీగా వరద నీరు చేరి కార్లు కొట్టుకుపోయాయి. వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లోకి ఇళ్లలోకి నీరు చేరింది.